హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య క్రియేటివ్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. నేనైతే క్రాఫ్ట్ సిలబస్లో టాపిక్స్లో కొన్ని ఇంతకుముందు వీడియోస్లో పెట్టానండి, మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. ఈరోజు వీడియోలో అయితే మన సిలబస్ టాపిక్లో ఫాల్స్ హిమ్ ఏ విధంగా ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫాల్స్ హిమ్ అయితే మనకి పాయింట్లకు దానికి యూజ్ చేస్తారండి. అంటే మనకు హిమ్ చేసిందనేది మనకు కనబడకుండా ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీన్ని అయితే ఎక్కువగా మనం క్లాత్ మనకి తక్కువగా ఉన్నప్పుడు వేరొక క్లాత్ని దానికి అటాచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ ఫాల్స్ హిమ్ అనేది. అంటే మనం ఆల్రెడీ కుట్టిన దాన్ని విప్పేసి దానికి కొంచెం పొడవు పెంచడానికి ఇంకొక క్లాత్ని యాడ్ చేసి దాన్ని రాంగ్ సైడ్ వైపు తిప్పేసి కుట్టడం ఉంటుంది. దీన్ని ఫాల్స్ హెమ్ అంటారు. ఇది మీకు ఎక్కువగా ప్యాంట్లలో కనిపిస్తుంది. మీకు ఇదైతే ఫోటోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. దీనికి షర్ట్స్కి, ప్యాంట్స్కి, ఇలా చేతులకు మనకు పొడవు పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. దీని గురించి అయితే ఎక్కువగా నాకు ఇన్ఫర్మేషన్ లేదండి, ఇంతవరకే ఉంది. నెక్స్ట్ టాపిక్లో అయితే కాలర్స్, పాకెట్స్, స్లీవ్స్ అండ్ యోక్స్. థర్డ్ కాలంలో మనకి కాలర్స్ అంటే షర్ట్కి వీటికి ఉంటాయి కదా కాలర్స్, అవి మనకు కాలర్స్లో మెయిన్గా అయితే ఇవైతే ఉంటాయండి. కాలర్లో ఇవన్నీ మనకి పార్ట్స్ లాగా అంటే భాగాలు. ఒకటి నెక్ లైన్ ఎడ్జ్, కాలర్ ఎడ్జ్, కాలర్ స్టాండ్, రోల్ లైన్, స్టైల్ లైన్, ఫోల్డింగ్ లైన్. మీకు ఫస్ట్ది నెక్ లైన్ అంచు అంటే వస్త్రం యొక్క నెక్ లైన్కు కుట్టిన కాలర్ అంచు. అంటే మనం నెక్కి కుడతాం కదా, ఆ కాలర్ అంచును నెక్ లైన్ అంటారు. కాలర్ అంచు, కాలర్ అంచు అంటే కాలర్కి బయట కనిపిస్తుంది, పైన కనిపించే లైన్ని కాలర్ అంచు అంటారు. కాలర్ స్టాండ్, కాలర్ స్టాండ్ అంటే మనకి షర్ట్ కాలర్లో పైన ఒక కాలర్ ఉంటుంది, కింద చిన్నగా ఒక 1 ఇంచ్తో కాలర్ స్టాండ్ అనేది ఉంటుంది. దాన్ని ప్రిపేర్ చేశాకే కాలర్ని అటాచ్ చేస్తారు, దాన్ని కాలర్ స్టాండ్ అంటారు. స్టైల్ లైన్, ట్రిమ్మింగ్కి జోడించబడే కాలర్ యొక్క బయటి అంచు. ఫోల్డింగ్ లైన్, ఫోల్డింగ్ లైన్ అంటే మనకి కాలర్ ధరించినప్పుడు రోల్ కనిపించే అసలు పాయింట్. ఇది ఊహాత్మకంగా ఉండవచ్చు లేదా టైలర్ సూట్ రకాల్లో అలాగే ఫ్లాట్ ఎడ్జ్లో నొక్కవచ్చు. అంటే మనకి ఫోల్డింగ్లో ఉంటుంది, దీన్ని ఫోల్డింగ్ లైన్లో అంటారు. మెయిన్గా కాలర్లో అయితే 2 రకాలు ఉంటాయండి, కన్వర్టబుల్ కాలర్స్, నాన్ కన్వర్టబుల్ కాలర్స్. కన్వర్టబుల్ కాలర్స్ అంటే మనకి ఓపెన్గా ఉంటాయి ఫ్రంట్ వైపుకి, వాటిని కన్వర్టబుల్ కాలర్స్ అంటారు. అంటే ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు షర్ట్ కలర్, షాల్ కలర్. ఇక్కడ చూసారు కదా ప్రాథమిక చొక్కా కలర్ అంటే బేసిక్ షర్ట్ కలర్. అంటే షర్ట్ కలర్ మీకు తెలుసు కదా, మన కింద స్టాండ్ కాలర్ ఒకటి 1 ఇంచ్తో ఉంటుంది, ఒక అంగుళం అన్నమాట. దానిపైన మనకి 2.5 అంగుళాలతో కాలర్ అనేది ఉంటుంది. ఇది మీకు ఐడియా ఉంటుంది కదా, షర్ట్స్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. షాల్ కాలర్, షాల్ కాలర్ అంటే ఇది ఎక్కువగా సూట్స్కి ఈ విధంగా మనకి ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి ఉంటుంది. షర్ట్ కాలర్కి మనకి స్టాండర్డ్ కింద ఒక స్టాండ్ కాలర్ ఉంటుంది కదా, దీనికి అలా ఉండదు. డైరెక్ట్ ఫోల్డ్ చేసి మనకు ఫ్రంట్ వరకు వచ్చేసరికి డిజైన్తో ఎండ్ చేస్తుంది, దీన్ని షాల్ కాలర్ అంటారు. టైలర్ సూట్ కాలర్స్ అండి, ఇది మనీష్ రకం టైలర్ సూట్ కాలర్కు ఈ పేరు పెట్టారు. ఇక్కడ మీకు క్వశ్చన్ కూడా అడగవచ్చు, మనీష్ రకం అంటే ఏ కాలర్కి అని అడగవచ్చు టైలర్ సూట్ కాలర్ అని. మీరు ఇది క్వశ్చన్ చూసుకోవాలి ఆన్సర్. నెక్స్ట్ నాన్ కన్వర్టబుల్ కాలర్స్ అండి. దీంట్లో ఈ కాలర్స్లో ఎగ్జాంపుల్స్ అయితే పీటర్ పాన్ కాలర్, మాండరిన్ కాలర్, రోల్ కాలర్ అండ్ సైలర్ కాలర్. అంటే ఇవి ఏంటంటే మనకి ఫ్రంట్ వైపు ఓపెన్ ఉండకుండా మనకి మొత్తం ఫోల్డెడ్ ఉంటాయండి, దాన్ని నాన్ కన్వర్టబుల్ కాలర్స్ అంటారు. పీటర్ పాన్ కాలర్, ఇది మీకు ఐడియా ఉంటుంది. రీసెంట్గా ఇది చాలా ఎక్కువ ట్రెండింగ్లో ఉంది. బ్లౌజెస్కి అలాగే చిన్నపిల్లల ఫ్రాక్స్కి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది 2 ముక్కలను కాలర్గా తయారు చేసి మనం నెక్ లైన్కి అతికించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మాండరిన్ కలర్ అండి. దీన్ని మిలిటరీ లేదా నెహ్రూ కాలర్, చైనీస్ కాలర్ కూడా అని పిలుస్తారు. ఇది మాత్రం మనకి నెక్కి రౌండ్గా ఉంటుందండి. మనకు నార్మల్గా షర్ట్స్కి, కుర్తాస్కి దీన్ని యూజ్ చేస్తారు. అలాగే మనం
పంజాబీ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, వాటికి కూడా ఈ రౌండ్ కలర్ నెహ్రూ కలర్ని యూజ్ చేస్తారు. ఇది కూడా చాలా వరకు మనకు వాడుకలో ఉన్నది. నెక్స్ట్ అయితే రోల్ కలర్ అండి. ఈ రోల్ కలర్ అనేది మనకి మహిళల స్వెటర్స్, టాప్స్కి శీతాకాలం దుస్తులకు అనుకూలంగా ఉంటాయండి. మీకు స్వెటర్స్ ఇవన్నీ చూస్తే మీకు ఐడియా ఉంటుంది కదా, మనకి బాడీకి అతుకపోయినట్టు ఇలా మనకు ఉంటాయి, అంటే కోట్ కాలర్స్ అంటారు కదా అది. ఈ మధ్యలో బ్లౌజెస్ కూడా చాలా ట్రెండింగ్గా ఉంది, వాటిని రోల్ కాలర్స్ అంటారు. అలాగే సెయిలర్ కాలర్, సెయిలర్ కాలర్ అంటే మనకి నావికుడి యూనిఫామ్, అంటే మనకి నేవీ వాళ్ళ యూనిఫామ్స్ ఉంటాయి కదండి, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది సెయిలర్ కాలర్ అనేది ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అయితే పాకెట్స్ అండి. ఈ పాకెట్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది, వీటిని మనమైతే ఒక ప్యాచ్ లాగా మన వస్త్రాలకు యాడ్ చేయడం ఉంటుంది. ఇవి అలంకరణ కోసం, వీటికి వస్త్ర రూపకల్పన కోసం వీటిని యూజ్ చేస్తారు. మన క్వశ్చన్ కూడా వస్తుంది పాకెట్స్ని ఏ విధంగా దేనికోసం యూజ్ చేస్తారని, మనకు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో. మన దాంట్లో వస్త్ర ఆకృతి పెంచడానికి అలా ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం పాకెట్స్ని ఆన్సర్ చేసుకోవాలి. దీంట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ పాకెట్స్ అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అప్లైడ్ పాకెట్స్ ఆర్ ప్యాచ్ పాకెట్, ఇన్సీమ్ పాకెట్స్, సెటిన్ పాకెట్స్, వెల్ట్ ఫ్లాప్ అండ్ బౌండ్ ఆర్ కార్డెడ్ పాకెట్. మీకు పాకెట్స్లో అయితే ఇన్సీమ్ పాకెట్ స్ట్రక్చరల్ అనే ఒకటి ఉంటుంది. దీంట్లో ప్రొసీజర్ అయితే ఇదైతే మనకి అస్పష్టంగా ఉంటాయి, అంటే కనిపించకుండా పాకెట్స్ అనేటివి లోపలికి ఉంటాయి. ఇవి అతుకుల లోపల మనకు కనిపించకుండా అతుకుల లోపల ఉంటాయి. ఇవి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అంటే లైనింగ్ కానీ లేదా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్తో లోపల మనం కుట్టాల్సి ఉంటుంది. ఇవైతే పాయింట్కు మీకు అబ్జర్వ్ చేస్తే లోపలికి ఉంటాయి కదా, మన క్లాత్ వేరేది పెట్టి షర్ట్ క్లాత్ లేదా దేనితోటైనా కుడతారు. అలాగే స్కూల్ యూనిఫామ్ స్కర్ట్లకు కూడా ఇవి అనుకూలంగా ఉంటాయి, వాటికి కుడతారండి. కిందనైతే మనకు కుట్ట ప్రాసెస్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ అయితే అప్లైడ్ పాకెట్స్, అవుట్ సైడ్ పాకెట్స్ అండి. ఇవైతే మనకి షర్ట్స్కి పైన పాకెట్ ఉంటుంది కదా, అలాగే బ్లౌజెస్కి, పిల్లల ఫ్రాక్స్కి ఇలా మనం పైన కుడతాం కదా, వాటిని అప్లైడ్ పాకెట్స్ అంటారు. నెక్స్ట్ అయితే ప్యాచ్ పాకెట్ వేరియేషన్స్. దీంట్లోనైతే మీకు వేరే కలర్ క్లాత్తో పాకెట్ అనేది కుట్టడం జరుగుతుంది. ఇవి మీరు ఎక్కువగా జీన్స్ ప్యాంట్లలో, షర్ట్లలో, అంటే మనకి ఎక్కువగా షర్ట్ జీన్స్ ప్యాంట్లలో జేబులు ఎక్కువగా ఉండే ప్యాంట్స్ ఉంటాయి కదా, మీరు దాంట్లో చూడొచ్చు. నెక్స్ట్ టాపిక్ అయితే స్లీవ్స్ అండి. స్లీవ్స్ అంటే చేతులు, మనకి చేతులను ఏ విధంగా కుట్టాలి ఏంటి అనేది ఉంటుంది. ఇక్కడ మీకు డెఫినేషన్ చూస్తే, ఒక వస్త్రం యొక్క స్లీవ్ ధరించిన వ్యక్తి చేయి భాగాన్ని కవర్ చేయడానికి తయారు చేయబడింది, అంటే చేతి భాగాన్ని కనబడకుండా ఉండడానికి స్లీవ్ని తయారు చేయబడింది. ఫంక్షనల్ మరియు సౌందర్య ప్రయోజనం కొరకు పర్ఫెక్ట్ స్లీవ్స్ చాలా ముఖ్యం. ఇక్కడ మీకు డెఫినేషన్ అయితే చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు స్లీవ్స్ యొక్క డిఫరెన్స్ అంటే ఇవి ఉంటాయండి, ఇందులో ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్. గ్రెయిన్ లైన్, అలాగే బైసెప్స్ లెవెల్, స్లీవ్ క్యాప్, క్యాప్ హైట్, క్యాప్ ఏస్, ఎల్బో లెవెల్, రిస్ట్ లెవెల్, అంటే మనం స్లీవ్ అనేది ఎంత పొడవులో ఎలా ఉండాలి అనేది ఇన్ని లెవెల్స్ ఉంటాయని మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ గ్రెయిన్ లైన్ అంటే స్లీవ్ యొక్క స్ట్రైట్ గ్రెయిన్, ఇది క్యాప్ నుండి మణికట్టు స్థాయి వరకు స్లీవ్ మధ్యలో ఉంటుంది. కండర పుష్టి స్థాయి, దిగువ స్లీవ్ నుండి స్లీవ్ డివైడింగ్ క్యాప్ యొక్క విశాలమైన భాగం. ఇలా ఇవన్నీ ఏంటంటే మనకు పరిమాణం, మన పొడవును ఎలా అనేది మెజర్ చేసుకోవడానికి ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ నేమ్స్ అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ చేతులు, స్లీవ్స్ అయితే కొన్ని ఏమేమి ఉంటాయి అనేది ఇంట్లో ఉన్నాయి. ఇక్కడ ఈ స్లీవ్స్లలో అయితే ఖచ్చితమైన పేర్లను కలిగి ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్స్ కూడా బిషప్ స్లీవ్, బెల్లాకారప్ స్లీవ్, ఇది గుర్తుంచుకోండి, ఇది క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. బిషప్ స్లీవ్, బెల్లాకారప్ స్లీవ్ మొదలైనవి మెజారిటీ వారి ఫిట్ బిగుతుగా వదులుగా ఆకారంలో, వాటి పొడవు 3 వంతులు మో చేతి వరకు మొదలైన వాటిని సూచించడం ద్వారా సాధారణ పద్ధతిలో వర్ణించవచ్చు. రూపురేఖలు లేదా ఆకారం, వాటి రూపురేఖలు ఆకారం ఎలా ఉంటుందంటే భుజం వద్ద పూర్తయి గుండ్రని మోచే వెడల్పు చేయడం, మణికట్టు వైపు ఇరుకైనది మొదలైనవి, అంటే
మనం ఎల్బో వరకు మణికట్టు అంటే ఇక్కడ కింది వరకు ఉంటాయి. కఫ్లు, ఓపెనింగులు, కత్తిరింపులు వంటివి స్టైల్ వివరాలకు. అంటే కింద మనం షర్ట్స్కి కఫ్ ఇలా పెట్టుకుంటాం కదా, డిజైనర్ స్లీవ్స్ లాగా అన్నమాట. అలాగే స్లీవ్స్లో రెండైతే రకాలు ఉన్నాయని చూపెట్టారు. ఇందులో స్లీవ్స్లో అయితే ఒకటి ది స్ట్రైట్ స్లీవ్స్ మరియు ఆకారపు స్లీవ్స్. స్ట్రైట్ స్లీవ్స్ అంటే నార్మల్గా మనం యూస్ చేస్తాం కదా బ్లౌజెస్కి, వాటికి అందులో స్ట్రైట్ స్లీవ్స్ అంటారు. ఆకారపు అంటే మనం డిజైనర్ వేరన్నమాట. స్ట్రైట్ స్లీవ్స్లో ఈ రకాలు ఉన్నాయండి, షార్ట్ స్లీవ్, మధ్య పొడవు, లాంగ్ స్లీవ్. షార్ట్ స్లీవ్ అంటే మనకి చిన్న హ్యాండ్స్ అంటాం కదా ఆ విధంగా, మధ్య పొడవు అంటే మోచేతి వరకు పొడవు ఉన్నవి. అలాగే లాంగ్ స్లీవ్ అంటే మనకు కింద మణికట్టు వాచ్ పెట్టుకుంటాం కదా అక్కడ వరకు ఉన్న వాటిని లాంగ్ స్లీవ్ అంటారు. వీటినైతే స్ట్రైట్ స్లీవ్స్ అంటారు. అలాగే షేప్డ్ స్లీవ్స్ అంటే ఇవి మనకు డిజైనర్ వేర్ లాగా అన్నమాట. దీంట్లో కూడా రకాలు ఉంటాయి, మీకు ఆల్మోస్ట్ తెలుసు కానీ పేర్లు అనేటివి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మన వాడుక భాషలో అయితే అందరికీ తెలిసే ఉంటాయి కానీ కొంచెం పేర్లతో అయితే కన్ఫ్యూజ్ అవుతారు. దీంట్లో రకాలు ఉంటాయి. ఇక్కడ దీంట్లో పఫ్ స్లీవ్స్ అంటారు. పఫ్ స్లీవ్స్ అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, బుగ్గా హ్యాండ్స్లో చాలా రకాలు ఉంటాయి. బుగ్గా చేతులు అంటారు కదా బాహుబలి, బుగ్గా చేతులు ఇవన్నీ మనకి. నెక్స్ట్ అయితే బెల్ స్లీవ్స్ అండి. నెక్స్ట్ పెటల్ స్లీవ్స్. పెటల్ స్లీవ్స్ అంటే మీకు ఫిష్ హ్యాండ్స్ లాగా ఆ మాదిరిగా ఉంటాయి, టూ పీసెస్ లాగా. నెక్స్ట్ ల్యాంథరన్ స్లీవ్. నెక్స్ట్ బిషప్ స్లీవ్, క్యాప్ స్లీవ్, లెగ్ ఆఫ్ మటన్ స్లీవ్. ఇవన్నీ మీకు పేర్లు ఇందులో కన్ఫ్యూజ్ అయితే కానీ మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసే ఉంటాయి, నేను చెప్తాను. మీకు బెల్ స్లీవ్ అయితే ఐడియా ఉంటుంది కదా, మనం ఎంత ఫ్లేర్ పెట్టుకుంటే అంత ఫ్లేర్ అనేది పెట్టుకోవచ్చు. అంటే మనకు గేర్ లాగా వస్తుంది స్లీవ్ అనేది. పెటల్ స్లీవ్, పెటల్ స్లీవ్ అంటే మీకు లీఫ్ లాగా రెండు పాయింట్స్ మనకి రెండు పీసెస్ జాయింట్ అవుతాయి ఆ విధంగా ఉండే స్లీవ్ని లీఫ్ స్లీవ్ అంటారు, పెటల్ స్లీవ్ అంటారు. సారీ, లీఫ్ స్లీవ్ కూడా అనుకోవచ్చు. మనం ఫిష్ కట్ స్లీవ్స్ అంటాం కదా ఆ విధంగా ఉంటాయి. లాంతర్ స్లీవ్, లాంతర్ స్లీవ్ అంటే బెలూన్ హ్యాండ్స్ ఉంటాయి కదా పైనుంచి కింది వరకు, మనం ఇష్టం ఇంకా మన డిజైన్ను బట్టి మణికట్టు వరకు లేదా ఎల్బో వరకు అలా బెలూన్ స్లీవ్స్ని లాంతర్ స్లీవ్స్ అంటారు. బిషప్ స్లీవ్స్ అంటే మనం బెలూన్ స్లీవ్స్ వచ్చి కింద కఫ్ లాగా షర్ట్కి హ్యాండ్స్కి వస్తుంది కదా కింద కఫ్ లాగా ఆ విధంగా పెట్టుకునే వాటిని బిషప్ స్లీవ్స్ అంటారు. క్యాప్ స్లీవ్ లేదా టోపీ స్లీవ్. క్యాప్ స్లీవ్స్ అంటే చిన్న హ్యాండ్స్ని అంటే మనం ఓన్లీ మనం చేతులు చిన్నగా పెట్టుకొని కొంచెం స్టైల్గా కనబడడానికి ఉంటాయి, వాటిని క్యాప్ స్లీవ్స్ అంటారు. ఇవి ఎక్కువగా టీషర్ట్స్కి యూస్ చేస్తారు. అలాగే మటన్ స్లీవ్ యొక్క కాలు, లెగ్ ఆఫ్ మటన్ స్లీవ్ అంటారండి వీటిని. ఇది మీకు చాలా వరకు తెలుసు కానీ ఈ పేరు తెలియక మీకు అది వేరే అనుకుంటారు. ఈ స్లీవ్ అయితే మనకి బుగ్గా హ్యాండ్స్ మాదిరిగానే ఉంటుంది. ఈ మధ్యలో ఈ స్లీవ్ చాలా చాలా ట్రెండింగ్లో ఉండే, మనకి పైన బుగ్గ అనేది పై వరకు ఇలా లేచినట్టు ఉంటుంది, కింద మణికట్టు అంటే రిస్ట్ వాచ్ పెట్టుకునే దగ్గరికి వచ్చేసరికి టైట్గా ఉంటుంది. అంటే హ్యాండ్ ఎలా ఉంటుందో అంతవరకు అలా ఉంటుంది. పైన మాత్రం మనం చుట్టూ హ్యాండ్ చుట్టూ కుచ్చులు అనేటివి వస్తాయి. బ్లౌజెస్కి అలాగే లాంగ్ ఫ్రాక్స్కి చాలా ఈ స్లీవ్ అనేది యూజ్ చేశారు. పేర్లు అయితే మనం గుర్తుంచుకోవాలి క్వశ్చన్స్లలో. నెక్స్ట్ టాపిక్ అయితే యోక్ అండి. యోక్ అనేది భుజం లేదా తుంటి ప్రాంతానికి సరిపోయే వస్త్రం యొక్క పై భాగం. ఇది మనకు నెక్ లైన్ ఉంటుంది కదా, వాటిని యోక్ అని అంటారండి. ఈ యోక్ని డిజైనర్ ఫీచర్గా అన్ని రకాల వస్త్రాలపై కనిపిస్తాయి. యోక్ సిరీస్లో ఫ్రంట్ కాలర్లెస్ యోక్ మరియు బ్యాక్ డిజైన్లు ప్రత్యేక దృష్టితో, వెనుక డిజైన్ ఒకటి మరియు రెండు డిటైలింగ్ డిజైన్ / స్ప్రైడ్ మరియు పివోటల్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ల ద్వారా బ్యాక్ యోక్ డెవలప్మెంట్ను వివరించడానికి ఉపయోగించబడతాయి. యోక్లో ఇలా టైప్స్ అయితే ఉంటాయండి, స్ట్రెయిట్ యోక్, వీ షేప్ యోక్, రౌండ్ యోక్, గ్లాస్ షేప్ యోక్. అంటే మనకి వీ నెక్, స్ట్రెయిట్ నెక్, రౌండ్ నెక్ అంటాం కదా అలా ఆ విధంగా ఉంటాయి. నెక్స్ట్ షోల్డర్ యోక్, మిడ్రిఫ్ యోక్, స్కర్ట్ యోక్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. ఓకే అండి, ఇక్కడ వరకు అయితే మనకు సిలబస్లో ఇచ్చిన 3 కాలమ్స్ అయితే కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ అయితే నెక్స్ట్ కాలమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి టైంని బట్టి. మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి.
అలాగే వీడియోని అయితే షేర్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.